అందరికీ నమస్కారం. ఈరోజు మహాసరస్ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు అందరూ గోదాస్థానంకి వెళ్తారు కదా, అలా మా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా పన్నీ పన్నీకి ఎంజాయ్ చేసాం. ఈరోజు దాన్ని అంతా ఒక వీడియో కానీ చేసి పెడతాను, అందరూ చూడండి. మంచి పన్ను ఉంటుంది వీడియోలో. ప్రసాద గారిని కొట్టుకోవడాలు, మజ్జిగిని కొట్టుకోవడాలు చాలా ఉన్నాయి. రాజమండ్రి అంతా దారంతో ప్రసాదాలు పెడుతూనే ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు. రాజమండ్రిలో ప్రతిసారి ఎంజాయ్ ఉంటుంది, కానీ ఇక్కడ పొద్దు ఇంకా డబుల్ ఉంది, చాలా బాగుంది ఎంజాయ్. ఈరోజు పొద్దున్న ఎలా ఉంది, పొద్దున్న అందరూ గోదావరి ఎక్కడెక్కడ స్నానం కూడా చేస్తారు. నైట్ మాత్రం ఒక రేంజ్ ఉంటుంది, కోరి మార్కెట్ ట్రాన్స్పెట్ అనేది దగ్గర చాలా బాగా చేస్తారు. శివాలయం దగ్గర హైలెట్గా ఉంటుంది, ఎవరన్నా చూడాలనుకుంటే రండి, చాలా బాగుంటుంది. ఈ శివతి టైంలోని ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ మేమైతే వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, పచ్చిమన్న ప్లేస్కి. కుదిరితే వెళ్తాము, లేదంటే రాజమండ్రిలో ఉన్న శివాలయం దగ్గరికి వెళ్తాము, కొరియమార్క ధర్మ దగ్గరికి. మంచి మీకు ఫన్ వీడియో అయితే మేము చేసాం మా ఫ్రెండ్స్తో, మా గ్యాంగ్తో కలిసి గోదావరికి వెళ్ళి స్నానం చేసి స్టెంట్లు కూడా చేసాం. చూడండి చాలా బాగుంటుంది, మీకు నొప్పి కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడ మేము మాట్లాడలేదు, జస్ట్ వీడియో రికార్డ్ చేసాం. ఎందుకంటే పక్కన నాయిస్ అంతా ఉంటుంది కాబట్టి అది ఏంటంటే మాట్లాడలేదు మేము. జస్ట్ వీడియో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను, క్లారిటీగా చూడండి. అది చూసి ఎంజాయ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగైతే మా ఇంటి దగ్గర పుచ్చకెళ్ళడానికి బయలుదేరాం బండి మీద, అస్సలు రోడ్డు అయితే ఖాళీ లేదు, ఫుల్ రష్ ఉంది. దీనివల్ల ఏంటంటే వాయిస్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం, వీడియో ఆడియో కూడా అలా వస్తుందని చెప్పేసి ఆడియో దాపేసి నా బ్యాక్ సైడ్ వారు నా వాయిస్ ఓవర్ ఇచ్చాను. బయట నాయిస్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను జస్ట్ రికార్డ్ చేశాను, ఫోన్లో రికార్డ్ చేసి యాడ్ చేశాను. మేము వెళ్ళేటప్పటికైతే ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది, భలే లోనకి వెళ్ళనివ్వట్లేదు, బండి ఎదర పెట్టేసి నడిచి వెళ్ళమంటున్నారు. మేము వచ్చేటప్పుడు ఫుల్ రద్దీగా ఉంది, మేము ఇప్పుడు నడక స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే అసలు ఖాళీ లేదు. కొడతారా మన వాళ్ళు ఎవరు సరదా ఎలా ఉంటుంది సరదా? సర్దాగా ఉంటుంది అండి, చెప్పండి బట్టలు తీసుకునే పడుతుంది అంటే ఆగరండి. రే చచ్చిపోతున్నాడు అందరూ మేము వెళ్ళేసరికి పెద్దగా జనం లేరు, ఎందుకంటే ఇది ఈ మధ్య గురించి మొత్తం గొయ్యలు తవ్వేశారు. పుచ్చకెళ్ళాం చాలా సాధారణంగా చాలామంది రాలేదు, ఎందుకంటే ఇక్కడ చాలామంది వస్తారు స్నానం చేయడానికి, చాలా ఎక్కువ మంది. అలాంటిది సార్ జనం లేరు, తక్కువ మామూలు చాలా తక్కువ ఉన్నారు, ఎందుకంటే గొయ్యలు తవ్వడం లోతు ఎక్కువ అయిపోయింది. అందువల్ల స్నానం చేయడం కూడా జనం చాలా ఇబ్బంది పడ్డారు, అందుకే మధ్యలోకి వెళ్ళారు అటు పక్క నుంచి అటు పక్క వేసుకు తక్కువ ఉంటే. మా వాళ్ళు దిగడానికి ట్రై చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరునే దిగుతారు ఇప్పుడు సరదా, ఒక్కొక్కరునే ఇక భయం వేస్తుంది, లోతు ఎక్కువ ఉంది కదా, లోతు వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా మనసుకు స్నానం చేయలేకపోతున్నారు భయం భయంగానే. కానీ శుభ్రంగా ఎంజాయ్ చేస్తాను, నీళ్ళు దిగితే ఆటోమేటిక్గా ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయిపోద్ది, ఆల్రెడీ అందరూ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. మనం నేను మాత్రం వీడియో తీస్తాను, మా తీసేవాళ్ళు లేక తీసేవాళ్ళు లేరు, అందువల్ల నాకు నీ వీడియో నేనే తీసుకోవాల్సి వస్తుంది మా ఫ్రెండ్స్ ఎవరు లేక. వెళ్ళిపోండి తాళండి. శ్రీదేవి యాత్ర రే, శ్రీదేవి యాత్ర తాగురు మొదలైపోయి. గోదాట్లో ఆటలు ఆనందాలు స్థానాలు మొదలైపోయి చితక్ కొడేసుకుంటున్నారు, బాల్ తాడుకుంటున్నారు, ఈత కొడుతున్నారు, అటు ఇటు మొత్తం దుల్లేస్తున్నారు మా ఫ్రెండ్స్ గోదావరిలోని. సరదాగా ఎలా ఉంటుంది గోదావరికి వచ్చి యోగా చేయడం అంటే పెద్ద అవ్వరం, అది పెద్ద మాట, అది టెన్త్ చేసుకుంటే స్నానం చేయడానికి సరదాగా అటు అయిపోతుంది. రాజమండ్రి ఉంది టెంట్ తీసుకుని టెన్త్ అలా కూర్చొని నేను స్నానం చేస్తాను. మార్చండి పెట్టు మార్చు మార్లేదు, ఎలా మారుతుంది అంతే.
హాయ్ ఫ్రెండ్స్. చిన్న పెద్దలు చిన్న పెద్దలు పెద్దలు అందరూ వచ్చి సానం చేస్తున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు మైక్ చెప్పు. ఎలాగల కాదు ప్రసాదం గురించి మా వాళ్ళు ఏదైనా చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇగో మా వాళ్ళు ప్రసాదం గురించి ఎంత దూరం వెళ్తారు. ఇదిగో ఈ టైప్ ఉంటది సర్దాగా మా వాళ్ళది. రేలా చూడండి, రే 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 బద్రి చూడండి, పర్లేదు రా సిగ్గు పడతాడురా. చూడండి బ్రో మనోడు చాలా ఎక్కువ తింటారు, పది గుడిద మనోడు మిత్రం ఎక్కువ. మనోడు ఇప్పటికి ముసలి వెళ్ళాడు బ్రో పులిహారికి. మనోడు కోళ్ళి ఈ టైం తిన్నాడు మనోడు పులిహారికి. శివరాత్రి అంటే ఇంటికే వస్తాడు, వస్తాడు కానీ స్నానం చేయడు పులిహార ఒకటే తింటాడు. మావాడు పులిహార కోసం వస్తాడు. ఇలా బండి మీద కూడా తింటారు బ్రో. రాజమండ్రి వాళ్ళంటే ఎలా ఉంటుంది కొద్దిగా ఇలాగే ఉంటుంది. ఎంత అందమైన అమ్మాయి ఇక్కడ పులిహోర పండి అందరూ ఇక్కడికి వస్తారు బ్రో. ఇదిగో ఇలాగే ఉంటుంది, ఇక్కడికి వచ్చి అలా పులిహోర తీసుకుంటారు మా వాళ్ళు అందరూ తీసుకోండి రే ప్రేమ. ఎంత అందమైన అమ్మాయి పులిహోర ఇక్కడికి వస్తారు బ్రో. సాయంత్రం సచ్చింగ్ మరి ప్రసాదాలు ప్రసాదాల గురించి చూస్తాం. మా వాళ్ళని పళ్ళు ఆపేస్తారు. ఐస్ క్రీమ్ గురించి చూడండి బ్రో, మా ఊళ్ళో అంత కష్టపడిపోతున్నారు రోడ్డు మధ్యలో ఆగిపోయి మరి జస్ట్ ఐస్ క్రీమ్ గురించి బ్రో. ఐస్ క్రీమ్ ఆడుతున్నారండి మీ అమ్మ ఏం బ్రో బాబు ఐస్ క్రీమ్ అది బ్రో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మంచి కొట్టడం ఐస్ క్రీమ్ అది మీ మధ్య వెళ్ళిపోకండి తీసుకోరా. ఇంకెలా ఎంత కంగారు కంగారుగా తినేస్తా ఫ్రెండ్స్. మా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి ఇదిగో మనోడు మెయిన్ చాలా ఎక్కువ ఇప్పుడు కానీ చాలా తినడం కప్పులు. ఇప్పుడు మళ్ళీ మనోడు కూడా వెళ్తారా బన్ను తిన మళ్ళీని ప్రహాదాలు చూద్దాం. మరి మా వాళ్ళకి దొరికితే మళ్ళీ మళ్ళీ ఆపేస్తారా. ఇక్కడ పులిహారే బ్రో, పులిహారే బ్రో, పులిహారి ఇలా రాజమండ్రి అంతా పెడతానే ఉంటారు. ఈ రోజు అంతా మధ్యాహ్నం వరకు కూడా ఇలా ప్రతి రోజు పెడతానే ఉంటారు. ఖచ్చితంగా టిఫిన్ పెడతారు, అన్ని రకాల టిఫిన్ పెడతారు. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది, ఇక్కడ టిఫిన్ మంచిగా ఇస్తారు, ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఇలా లైన్ ఉంటుంది. ఇది ఎంత పెట్టరా ఇప్పుడు ఇలా తీసిపోతారు బ్రో బల్లి మా వాళ్ళు టిఫిన్ తీసిపోయి ఇలా 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 తినేస్తారు బ్రో. చూడండి ఫ్రెండ్స్ లైన్లో లేకుండా వెళ్ళి మామూలుగా ఎలా దూరేస్తా చూడండి మా వాళ్ళు ఎలాగే దూరేస్తారు మా వాళ్ళు లైన్లోనే లైన్ లేకుండా వీరు కూడా ఫ్రెండ్స్ లైన్లో లేరు వెళ్ళో కానీ లైన్లో దూరేస్తారు డైరెక్ట్. బాగుంది ప్రేమ మా ఫ్రెండ్ ఇదిగోండి ఫ్రెండ్స్ అత్తయ్యాడు ప్రహందరికి వెళ్ళలేదు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఫీల్ అవుతుందండి మా ఊరు మా తమ్ముడు. తమ్ముడు వెళ్ళి చూడరా ఇక్కడికి వెళ్ళాలదే పదహారాలకి టిఫిన్ చేయవా. చూడండి వెళ్ళి ఫస్ట్ ఆడిన తినేశారు మళ్ళీ కూడా లైన్లోకి వస్తారు వెళ్ళం ఇంకా ఇంకోండి ఇప్పుడు రాజు రాజు ఇప్పుడు మళ్ళీ ఇంకా టిఫిన్ చేస్తాడు. పొత్తికరసం వాళ్ళు తెగక పడిపోతున్నారు కష్టపడుతున్నారా. మామూలు అందిస్తున్నాడు చాలా బాగుంది బాగుంది బాగుందా బాగుందా మామూలు తాక్కుండా పోతున్నారు ఇంకా ఒక గ్లాస్ తాగి ఇది రెండో క్లాస్ మా ఊడు సత్తా కదా రెండో క్లాస్ తాగుతుంది మా ఊడు మా రాజమండ్రి అలా వైన్ షాప్ అలా ఎప్పుడు తెలిసే ఉంటుంది అలా 24 అసలు వైన్ షాప్కి వెళ్ళి వస్తారు గవర్నమెంట్ వైన్ షాప్కి ఫుడ్ పెడతారు ఇక్కడ డైరెక్ట్ అన్నదానం ఈరోజు ఇక్కడ ఈరోజు రాజమండ్రి ఏరియా మొత్తం ఇది ఈ పేపర్ మిల్కి వెళ్ళి రూట్ కోతలు అంతా ఇంకా అన్నదానాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఏకంగా పుచ్చక మొక్కలు ఇస్తున్నారు ఇక్కడ ఈ ఆటో దగ్గర అయితే జనం వస్తుంది ఎలా ఉన్నారు ఇంకా ఈ మొత్తం రాజమండ్రి లైన్ అంతా ఇంకా అలా పెడుతూనే ఉంటారు మధ్యాహ్నం వరకు కూడా మన ఫుడ్ కూడా ఉంటుంది.
పేపర్ మిల్ మల్లైపేట అసలు ఖాళీ లేదు ఎందుకంటే పేపర్ మిల్ ఎంప్లాయీస్ మొత్తం పోయింది కార్యక్రమాలు అన్నదానాలు మొత్తం ప్రసాదాలు అన్నీ పెట్టేశారు మాకు అసలు వెళ్ళడానికి ఖాళీ లేదు బళ్ళ ఇంకా ఫుల్ ట్రాఫిక్ మీరు చూస్తున్నారు కదా వీడియో చూడండి కదా చాలా ట్రాఫిక్ ఉంది అలా ఇలా నొప్పులు వస్తే మొత్తం బండి తోలడానికి ఎలా ఎవరు తిప్పిండ్రది ఇక్కడ కార్లోనే ఇడ్లీనే ఈరోజంతా ఇదే పండగ కూడా ఇక్కడ కూడా అంటరా బుల్లి కూడా లేకపోతేనేమో ఇప్పుడు గారు చూసి మీరే రాదు కదా తమ్ముడు రే ఏదో మీరే చెప్పారు ఇప్పుడు కూడా పెట్రోల్ బొంగులు పని చేస్తాడు ఎందుకురా రారా కోదరికెళ్ళను పుచ్చకెళ్ళంగా తానమైతే అయిపోయింది ప్రస్తుతానికి అయితే మేము పుష్కర్ఘాట్కి బయలుదేరాం పుష్కర్ఘాట్ రోడ్లో ఉన్నాం